గుడ్ మార్నింగ్. తులసి తెలుగు ఛానల్కి స్వాగతం. భగవంతునికి మనం పూజ చేసేటప్పుడు అన్ని రకాల ఉపచారాలలోనూ ప్రధానంగా మనం ఉపయోగించేటటువంటివి అక్షతలు. అక్షతలు వాడుకలో అక్షింతలు అంటున్నాం. అక్షత అనేటువంటి పేరులోనే క్షతము కానివి అనే అర్థం ఉంది. క్షతము అంటే దెబ్బ గాయమని అర్థం. క్షతము కానివి అక్షతములు, భగ్నము కాని బియ్యమును అక్షతములు అంటారు. నిండు గింజలు గల అక్షతముల వలె మీ జీవితం కూడా భగ్నము కాకుండా నిండు నూరేలు జీవించాలని చెప్పటానికి సంకేతంగా అక్షతలను ఉపయోగిస్తారు. మన దక్షిణ దేశంలో ప్రధానమైనటువంటి ఆహారం బియ్యమే కనుక ఆ బియ్యాన్ని అక్షతలకు వాడతాము. పూర్వకాలం వాళ్ళు నడుము విరగని బియ్యాన్ని వాడమనేవారు. అంటే నూకలు పూజకు పనికిరావని అర్థం. ఇంకా సాంప్రదాయం బాగా తెలిసి శాస్త్రోక్తంగా ప్రతీదీ శ్రద్ధగా చేయాలనుకునే వాళ్ళు వడ్లను తెచ్చుకొని వడ్ల గింజను దైవనామం జపం చేస్తూ వడ్ల గింజలను ఒలుస్తారు. ఇప్పటికీ కూడా భద్రాచలంలో సీతారాముల కళ్యాణ సమయానికి గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కొన్ని రైతు కుటుంబాల వాళ్ళు ఇంటికి పంట రాగానే కొంత ధాన్యాన్ని పక్కన పెట్టి మంచి సుముహూర్తంలో ప్రారంభించి వడ్లను చేతితో ఒలుస్తూ ఉంటారు. రామనామము చదువుతూ వడ్లను ఒలిచి ఆ ఒలిచినటువంటి బియ్యాన్ని సీతారాముల కళ్యాణానికి తలంబ్రాలుగా వాడతారు. మిల్లులో వేస్తేనో రోట్లో వేసి దంచితే వడ్ల గింజ విరిగే అవకాశం ఉంది. అందుకే చేతితో వడ్ల గింజను ఒలుస్తారు. ఇలా చేతితో వడ్ల గింజను ఒలవడం వలన ఎక్కడా చిన్న ముక్క కూడా విరగకుండా పూర్తి బియ్యపు గింజ మిగులుతుంది. ఇటువంటి బియ్యపు గింజలను అక్షతలు అంటారు. బియ్యం చంద్రునికి చెందిన ధాన్యము. చంద్రుడు మనసుకు కారకుడు, అంటే మనస్ఫూర్తిగా ఇచ్చే ఆశీర్వచనానికి చిహ్నం అన్నమాట. ఈ అక్షతలను మంత్రపూర్వకంగా తల మీద చల్లుతారు. మంత్రం అంటే క్షయం లేనటువంటిది. అకారం నుంచి క్షకారం దాకా ఉన్న అక్షరాలతో బీజాక్షరాలతో కూడిన మంత్రానికి శక్తి ఉంటుంది. మంత్రాన్ని చదివేటప్పుడు చేతితో పట్టుకున్న అక్షింతలకు కూడా ఆ శక్తి వస్తుంది. క్షయం లేని మంత్రాలను, క్షయం లేని అక్షంతలను పట్టుకొని చదివి అవి ఎవరి తల మీద వేస్తారో వారు కూడా క్షయం లేకుండా అభివృద్ధి చెందుతారని ఆశీర్వదిస్తారు. అలాంటి ఆశీర్వచనానికి శక్తి ఉంటుంది. ఆశీర్వదించేవారు ఎవరైనా చేతులకు అక్షతలు తీసుకోగానే వారిలోని శక్తి బియ్యానికి అందుతుంది. ఆశీర్వదించేవారి సాత్విక గుణం, మంచి మనసు అక్షతల ద్వారా చిన్నవారికి చేరుతుందని ఉద్దేశం. కానీ ఆశీర్వదించే వాళ్ళకి చర్మ వ్యాధులు ఉంటే ఆ ప్రభావం ఆశీర్వాదం తీసుకునే వారిపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి యాంటీబ్యాక్టీరియల్గా తత్వాన్ని కలిగిన పసుపును బియ్యానికి కలుపుతారు. ఏ దోషాన్నైనా పోగొట్టి ఉన్నంతలో మేలు కలిగించేది పసుపు. ఈ అక్షింతలను మనము ఆశీర్వదించడానికే కాకుండా దేవునికి పూజ చేయడానికి ఏవైనా ద్రవ్యములు లేనప్పుడు ఆ ద్రవ్యముల బదులుగా ఈ అక్షతములను వినియోగిస్తాము. పూజ చేయటానికి అక్షతలను ఎలా కలపాలి అంటే ఎక్కడా విరగనటువంటి బియ్యం తీసుకొని ఆవు నెయ్యి వేసి ముందుగా బియ్యాన్ని కలుపుకోవాలి. ఆవు నెయ్యి లేనట్లయితే నువ్వుల నూనె వేసి కలుపుకోవాలి. తరువాత పసుపైన కుంకుమైన సరే మొత్తం చక్కగా బియ్యానికి పట్టుకునే విధంగా వేసి కలుపుకోవాలి. అంతేకాని నూనె కాక నీళ్లు పోసి అక్షతలను కలుపుకుంటే అవి సక్రమంగా ఉండవు. అక్షతలు అనేవి విరగను కూడా విరగకుండా ఉండాలి. ఆవు నెయ్యి కానీ నూనె కానీ వేయకుండా నీళ్లతో అక్షతలు కలిపితే ఆ బియ్యం విరిగి నూకలాగా తయారవుతాయి. కనుక నీళ్లతో అక్షతలను కలపకూడదు. ఈ అక్షతలు పూజకు పనికిరావు. ఈ అక్షతలను కూడా ముందుగా ఆవు నెయ్యి కానీ నూనె కానీ వేసి బియ్యాన్ని కలిపిన తర్వాత పసుపు కానీ కుంకుమ కానీ వేసి కలపాలి. అంతేకాని కుంకుమ లేక పసుపు వేసి కలిపిన తర్వాత ఆవు నెయ్యి కానీ నూనె కానీ వేసి కలపకూడదు. ఇలా చక్కగా ముందుగా బియ్యాన్ని ఆవు నెయ్యితో తడిపి పసుపు వేసి కలిపినట్లయితే పచ్చటి పూలులాగా, చామంతి పూలులాగా కనిపిస్తాయి. అలాగే కుంకుమతో కలిపిన అక్షతలు మందార పువ్వులాగా ఆనందంగా దేవతలకు పుష్ప సమానంగా స్వీకరింపబడతాయి. శ్రీ దేవతలకైతే కుంకుమతో కలిపిన అక్షతలను, ఇతర దేవుళ్ళకైతే పసుపుతో కలిపిన అక్షతలను, హనుమంతునికైతే సింధూరంతో కలిపిన అక్షంతలతోటి పూజించాలి. పరమశివునికి విభూతితో కలిపిన శ్వేత అక్షింతలతోటి పూజించాలి.
ప్రతి చోట కూడా ఈ అక్షతలకు చాలా ప్రాధాన్యత ఉంది. అందువల్ల పూజ చేసే సమయంలో సిద్ధం చేసుకోవలసిన వస్తువులలో పసుపు, కుంకుమ, గంధం, అక్షతలు, పూలు, ఇంకా నివేదనకు కావలసిన పదార్థాలు, దీపం పెట్టాలి అంటే ఒత్తులు, నూనె మొదలైనవి, ఇలాంటివన్నీ సమకూర్చుకుంటాం. ఏది ఎక్కడ ఏ లోటు జరిగినా అక్షతలు మాత్రం తప్పనిసరిగా చేర్చాలి. అక్షత అనే పదంలోనే దెబ్బ తిననిది అనే అర్థమే కాకుండా ఏమాత్రం క్షయం కానిది, నశించనిది, శాశ్వతమైనది, స్థిరమైనది అనే అర్థం ఉంది. కనుక మనం భగవంతునికి అక్షింతలు సమర్పిస్తున్నామంటే శాశ్వతంగా నాలో ఏముందో దాన్నే దేవుడికి ఇచ్చేసా అంటే శరీరం, డబ్బు, బంధుత్వాలు ఏది శాశ్వతం కాదు. నేను అనే ఒక్క ఆత్మ శాశ్వతం, ఆ ఆత్మని నీకు సమర్పించుకుంటున్నా అని భగవంతునికి అక్షతలను సమర్పించుకోవాలి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.